మనందరిలో కూడా స్పందించే మనస్తత్వం చాలా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం చూసాం కోవిడ్ అప్పుడు ఏ పార్టీ చేయని కార్యక్రమం మనం చేసాం. కోవిడ్ అప్పుడు ఇంటింటికి వెళ్ళాం, నిలబడ్డాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎంత అద్భుతంగా చేస్తాం మనందరం కూడా మీరు చూసారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ సమాజం కోసం ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే అందరికన్నా ముందు నిలబడేది మన జన సైనికులు. కానీ మనం అందరం కూడా ఇప్పుడు పట్టుదలతోటి ఈ 100 రోజులు ఒక బలమైన పట్టుదల మీలో రావాలి. అదేంటంటే మన నాయకుడు మనం అనుకున్నది సాధించుకోవాలి. రేపటి రోజు మన ప్రభుత్వంలో మనం భాగస్వాములు అవ్వాలి. మన ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత అటువంటి మహిళలకి మనం ఆదుకుని అటువంటి వ్యక్తుల్ని అటువంటి కుటుంబాలని మనం కాపాడుకునే విధంగా మనవంతు మన సమాజానికి ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. దానికోసం ఈ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన నాకు తెలిసినంత వరకు ఏ నాడు కూడా ఆయన స్వార్థం కోసం, ఆయన ఉద్యోగం కోసం, లేదా పదవి కోసం ఎప్పుడు కూడా ఆలోచించిన వ్యక్తి ఆయన. ఎప్పుడు ఆలోచించేది మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం. కొంతవరకైనా అందులో మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుని మనం ముందుకెళ్ళాలి. నిజంగా ఒకసారి మీరే ఆలోచించండి, మనం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, నేను ఆయన సభలో అన్న మాట, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా లాంగ్ మార్చ్ నిర్వహించాం 5 నెలలకే. చాలామంది మన పార్టీలో నాయకులు పాపం ఆ రోజు కష్టపడి రాత్రి బాగులు 3 రోజులు 5 రోజుల సమయం, ఎక్కువ సమయం కూడా కాదు, 5 రోజులు నేను మనం కార్యక్రమం చేద్దామని నిర్ణయించాం. కానీ ఎంతమంది ఆ రోజు వచ్చి ఒక మంచి అంశం పైన మనం పోరాడితే భవన నిర్మాణ కార్మికుల కోసం ఏ విధంగా మీరందరూ కూడా జెండా మోసి ఆ రోజున అద్భుతమైన కార్యక్రమం చేశారో దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. నిలబడాలి మనం అంశాలపైన పోరాటం చేయాలి. స్థానికంగా ఉన్న ఇష్యూస్ పైన మనం నిలబడాలి. పార్టీ దృష్టికి తీసుకెళ్తే పార్టీ మీ వెంట ఎప్పుడు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నేనేదో ఈరోజు వచ్చి మీకు ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం వలన పార్టీకి మేలు జరుగుతుందని తప్పన తప్ప ఇందులో పదవుల కోసమో, లేకపోతే రేపటి రోజున ఇక్కడ ఏదో మనకి జగన్మోహన్ రెడ్డి లాగా మనం కూడా ఇక్కడ భూములు కొనుక్కోవాలనో బిల్డింగ్లు కట్టుకోవాలనో కాదు. జనసేన పార్టీ ఇక్కడ గెలవాలి, నిలబడాలి. మనం రేపటి రోజున విశాఖపట్నం ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మార్పు చేశారు, వీళ్ళు అద్భుతంగా వీళ్ళు పరిపాలించాలనే పేరు కోసం మనందరం కూడా కష్టపడాలి. ఆ తపన మనందరిలో రావాలి. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా మీకు కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ వంతు వాళ్ళు పార్టీ ఇచ్చిన ఆదేశాలని పాటించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా సరే నాయకత్వం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఒక వ్యవస్థలో మనం ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక మండలానికి ఒక అధ్యక్షుడు ఉంటారు, జిల్లాకు అధ్యక్షుడు ఉంటారు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు,